అట్టేనైనా నేను స్పష్టంగా చెప్తున్నా, నాకు టికెట్ రాకపోయినా నన్ను ఓడగొట్టినా నేను వెళ్ళిపోతా. మీరు నేను కానీ అడుగు పెడితే అయిపోతావా? దాన్ని ఒప్పుకోమంటే దాన్ని ఒప్పుకునే ధైర్యం లేదు. అది వదిలేసి ఆ సిల్లీ బచ్చాతో నేను మాట్లాడేది, ఆ హాఫ్ బచ్చాతో నేను నేను చెప్పానబ్బా, ఈ సిల్లీ బచ్చా ఈ హాఫ్ బచ్చా ఒక మొగడు ఛాలెంజ్ వేస్తే దాన్ని ఒప్పుకునే దానికి నీకు ధైర్యం లే. మాటకు వస్తే నేను కూడా ఒకటి చెప్తున్నాను, ఇదే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అచ్చెన్నాయుడు అయ్యన్న పాత్రను ఇంకొకరిని కానీ ఇట్లా సిల్లీ బచ్చా హాఫ్ బచ్చా అంటే ఏమనేసి ఉంటారంటే, చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి మా బీసీ నాయకుడిని పట్టుకొని ఇంత ఇట్ట మాట్లాడారు అట్ట మాట్లాడారు. నాకేం అట్ట మాట్లాడే అవసరం లేదనుకో, వీళ్ళు మాత్రం ఇష్టం వచ్చినట్టు మాట్లాడేదానికి వీళ్ళకి రైట్స్ ఉంటాయి. వీళ్ళ దైవాంశ సంబూతులు. మళ్ళీ నేను 25,000 కిలోమీటర్లు వేసాను. అరే నేను 2 సార్లు గెలిచినోడు, నువ్వు ఓడిపోయినోడు. అదే చెప్తున్నా, గెలిచినోడు చెప్తాడు ఓడినోడు వినాలా అని ఒక డైలాగ్ ఉంది ఒక సినిమా హనుమాన్ జంక్షన్. ఇలా భగవంతుడి దయవల్ల ఇప్పుడు నేను గెలుచున్నా, నువ్వు ఓడు, నువ్వు గెలిచి ప్రజల్లో ఒకసారి గెలిచి మీ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో 2 సార్లు శాసనసభ్యుడు అంటే ఎమ్మెల్యే గెలిచి మంత్రి అయ్యా, దొడ్డిదారిన నాయన అధికారాన్ని అడ్డు పెట్టుకొని మంత్రి కాలని. ఈ సిల్లీ బచ్చా ఈ హాఫ్ నాలెడ్జ్ బచ్చా ఆపురా ఈ 2024లో అని చెప్పా, దాన్ని తీసుకో ధైర్యం ఉంటే అది తీసుకునే చేత కాదు. ఏం రా స్వామి నువ్వు ఏంటిది? ఒక నిమిషం పేపర్ చూసుకుంటా, మా లోపల పేపర్ చూసి చదవటం తప్పులే, ఎందుకంటే స్థానిక సమస్యలు స్థానిక ఇవన్నీ కూడా అక్కడ స్థానిక నాయకులు ఇస్తారు రాసుకుంటారు, దాన్ని ఒకసారి బుల్లెట్ పాయింట్స్ గా చూసుకుంటారు, లేదా జాతకాకపోతే అయినా సరే లేదంటే చదువుతారు. ఓకే అలా మనకి రైతులు గాయాల పైన కారం జల్లుతున్నాడు అనేది కూడా స్పష్టంగా తెలియక, ఎందుకంటే రైతులు సుభిక్షంగా సంతోషంగా ఉన్నారు కాబట్టి అది చెప్పలేక ఏదో ఒకటి ఆ రాగిన్ శర్మను ఇంకోటి రాసింది దాన్ని కూడా సరిగ్గా చదవాలి. ఆ వెనకాల పాప మా సునీల్ అన్న నవ్వలేక నేను చెప్పాను కదా, పక్క జిల్లాకి మధు ఫిలిం ఇన్స్టిట్యూట్ లో ఇంకో ఫిలిం ఇన్స్టిట్యూట్ లో రద్దీ విరిగిపోయిందంట. కారణం ఏంటంటే ఈయన నెల్లూరు జిల్లా వచ్చాడనుకో ఒంగోలు జిల్లా వాళ్ళు ట్రైనింగ్కి పోతున్నారు, హావభావాలు నేర్చుకునేదానికి. మా నాయన వేసే కుల్లి జోకులకి నవ్వితే మళ్ళీ ఏమవుతుందో, లేకపోతే ఎట్ట హావభావాలు పెట్టాలో అర్థం కాక ట్రైనింగ్ తీసుకుంటున్నారట. అంటే కడుపులో నవ్వు వస్తున్నా నవ్వు అప్పుకుంటే, నవ్వు రాకపోయినా ఎలా నవ్వాలి అని ట్రైనింగ్ తీసుకునేదానికి అసలు మధు ఫిలిమ్స్ అట్టుందో పరిస్థితి. పాపం నువ్వు వేసిన పులు జోక్కి పాపం మా సున్న చేయి పెట్టుకుని మరీ నవ్వుతున్నాడు పాపం, ఏం చేయాలి బాధ అతని బాధ. అలా పరిస్థితులు అట్టున్నాయి, కొందరేమో తలం చేస్తున్నాడు, పెద్ద పెద్ద కేంద్ర మంత్రులుగా పనిచేసిన వాళ్ళందరూ తలం చేసింది ఇందిరమ్మకి కర్మ, దాన్ని కూడా సక్రమంగా చదవలేక ఒకసారి పొరపాటు అంటారు 2 సార్లు ఏదో సరైన ప్రతి మీటింగ్కినా ప్రతి మీటింగ్కినా. ఇందుకు నేను చెప్తుంది గ్రామ సింహాన్ని తోకబెట్టుకొని గోదావరి ఇది నెట్టారా నాయన వాడిని పెట్టుకొని, ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అయ్యేదే. 40 సంవత్సరాలు రాజకీయ చరిత్రలు ఉన్న వాళ్ళు, 5 సార్లు ఎమ్మెల్యే అయిన వాళ్ళు, మంత్రులుగా చేసిన వాళ్ళందరూ కూడా ఈ వెనకాల తిరిగి ఇతని వెనకాల తిరిగి ఈ మాలోకం ఈ ఎరు పుష్పం వెనకాల తిరిగి పరిస్థితులు ఎట్టున్నా చూశారు కదా, ఇది వాడి పరిస్థితి. ఫస్ట్ నువ్వు ఒక సాగుతుంది చల్ ఆవా స్పీకర్ కయా అనేది ఒక సినిమాలో డైలాగ్ ఉందట, ఫస్ట్ నువ్వు కనీసం మినిమం బేసిక్స్ ఒక స్పీచ్ ఇస్తే ఒకటో రెండో తప్పులతో బయటపడేటట్టు ఫస్ట్ స్పీచ్ థెరపీ తీసుకో. చంద్రబాబు నాయుడు అన్ని చేశాడు కానీ వీడికి స్పీచ్ థెరపీ నేర్పెట్టావు మంచి పేరు. ఇట్లా మాట్లాడే అతను నన్ను సిల్లీ బచ్చా హాఫ్ నాలెడ్జ్, ఈయనకి ఏ నాలెడ్జ్ ఉందో అర్థం కాదు. అసలు బిడ్డను పెట్టుకొని అక్షరాభ్యాసం చేశారో తప్పులు తప్పులు రాయించే ఈ ఫుల్ నాలెడ్జ్ గా ఎర్రి పుష్పం
నువ్వు పులికేసి కూడా కాదు. పులికేసి ఎన్ని పేర్లు నీక. కాబట్టి నేను విసిరిన ఒక ఛాలెంజ్, నాకు టికెట్ ఇవ్వకపోయినా పర్వాలా, నన్ను ఓడగొట్టినా పర్వాలా, 2024 నేను అడుగు పెడతా నీ పరిస్థితి ఏంటి, నన్ను ఆపితే నేను వెళ్ళి రాజకీయాలను చూపించి చెప్పాను. లేదు, నేను ఆరోజు చెప్పా నువ్వు ఛాలెంజ్ తీసుకోకపోతే నువ్వు లోకేష్ కాదురా నాయన, నువ్వు పులికేసే ఒప్పుకోవాల్సిందని చెప్పా. దానికన్నా కట్టుబడిపోయి దాంట్లో మాత్రం అబ్బా మనోడు సూపరా, నేనెందుకు లోకేష్ అవుతాను స్వామి, నేను పులికేసినే నేను పులికేసినే నేను పులికేసినే అని డిసైడ్ అయిపోయి ఉన్నాడు మనోడు. కాబట్టి పాపం నిన్నే రాత్రి హుట్టిన 4.5 సంవత్సరాల తర్వాత నారాయణ గారిని పాపం అనౌన్స్ చేసినట్టున్నారు. మా నారాయణ గారు ఇప్పుడే రేపు పెట్టా 150 కోట్లు కావాలని కూడా పాపం రీ ఇప్పుడే ఎవరో చెప్తున్నారు. అప్లికేషన్ ఫామ్ కి 10,000, రిజిస్ట్రేషన్ కి 1,000 రూపాయలు స్టార్ట్ చేసిండు. 150 కోట్లు కావాలి కదా, కనీసం ఒక 5 లక్షల పిల్లల మీద, 5 లక్షల కుటుంబాల మీద 10,000 రూపాయలు అప్లికేషన్ ఫామ్ కి, 10,000 అంట, రిజిస్ట్రేషన్ కి 1,000 రూపాయలు అంట. అంటే మా నాయన ఒకవేళ ఓటుకి 5,000 రూపాయలు చేయాలనుకో, 5 లక్షల మంది 5 లక్షలు x 10,000, సో 5 లక్షలు x 5,000 మధ్య తరగతి కుటుంబాల మీద జవరేయటం, ఇంకొక 5,000 రూపాయలు జోరు చేసుకోవటం. ఎలక్షన్ లో కూడా వీళ్ళు ఎలక్షన్ సాగు చెప్పి ఫీజులు పెంచేసి ఇంకా 4 రూపాయలు లాభమే, ఇలా నష్టమే కనిపించట్లేదు వీళ్ళు కూడా. దీని గురించి కూడా మా పులికేసి అరే నేను 100,000 మంది మీద భారం మోపుతున్నారే అని దీని గురించి కూడా మాట్లాడితే ఇది నేను చెప్పేది కదబ్బా. ఎవరైనా ఇక్కడ నారాయణ కాలేజీలో చదువుకున్న పోయి అప్లికేషన్ ఫామ్ తెచ్చుకోవాలంటే 10,000 అంట, రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే 1,000 రూపాయలు అంట. అప్లికేషన్ 10,000 ఏంటబ్బా, దీన్ని ఏమంటారబ్బా, దీన్ని దోపిడీ కదా, దీన్ని ఏమంటారు, దీన్ని దోపిడీ కాదా, ఆ డబ్బులే కదా రేపు 2024లో ఈ సిల్లీ బచ్చా మీద ఈ ఆప్ బచ్చా మీద ఖర్చు పెట్టాలని చూస్తున్నారు. కాబట్టి 150 కోట్లు ఒక అభ్యర్థి మీద పెట్టే వాళ్ళు ఆడు సిల్లీ బచ్చానో హాఫ్ బచ్చానో ఎంత సమర్థుడో ఎంత బలవంతుడో జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులు, ఇంతకన్నా నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఈ జిల్లాలోనే కాదు రాష్ట్రంలో హైయెస్ట్ స్టేక్ నెల్లూరు సిటీ మీద ఖర్చు పెడుతున్నారంటేనే అనిల్ కుమార్ యాదవ్ బలవంతుడా బలహీనుడా ఇంకొకటే అన్నది ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా అర్థమైపోతుంది. కాబట్టి నా ఛాలెంజ్ ఎలాగో తీసుకోలేకపోయో నీ నామకరణం లోకేష్ కాదు, దీంతో పాటు ఇంకొకటి ఎక్స్ట్రా ఎర్రి పుష్పం అనే నామకరణం చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి ఆప్ నాలెడ్జ్ ఆప్లికేషన్ లోకి మంత్రి గారు మాట్లాడుతుంది, ఈ బాత్రూమ్ లో తొంగి చూసి ఈ బాత్రూమ్ లో నెక్కి లోపల దాముకున్నాడు అనమాట. ఎవరు ఎవరికి బుల్లెట్ దిస్తారో, మా బాస్ నాకు దించుతాడో, లేకపోతే తెలుగుదేశం పార్టీకి హోల్సేల్ గా దించుతాడో 2024లో చూద్దాం. సరే అట్టేనబ్బా, దానికి కూడా నేను ఒప్పుకుంటున్నాను కదా.